ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఈరోజు గతంలో చూశాం, ఈరోజు మనం రైతు భరోసా కార్యక్రమాన్ని చూస్తున్నాం. లక్షలాది రైతు కుటుంబాల్లో ఈరోజు ఆనందం. దేశంలో కొన్ని వందల పథకాలు ఈరోజు నడుస్తూ ఉండి ఉండొచ్చు, కానీ ఏ పథకమైనా సరే కొందరికో లేదా అధికారంలో ఉన్నవారికో అందే పరిస్థితులు. గతంలో చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కమిటీలు చూశాం, ఏదైనా సరే రేషన్ కార్డు కావాలన్నా, ఇళ్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేదు దానికి సంబంధించి లోన్ మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీలు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు జరిగాయి అంటే జిల్లా కలెక్టర్ దారికి ఒక వికలాంగుడు వెళ్ళి అయ్యా నాకు పెన్షన్ ఇవ్వాలి అంటే జన్మభూమి కమిటీ సభ్యుడు సంతకం పెడితే తప్ప జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా పెన్షన్ ఇవ్వడానికి నిరోధించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. కాబట్టి ఆ విధానాలు ఈరోజు ఉండకూడదని ఆలోచన చేసి అర్హత కలిగినటువంటి వాడికి, ఎందుకంటే అధ్యక్ష రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజు అనేటువంటి తండ్రి లాంటి వాడు, ప్రజలందరూ పిల్లలు లాంటి వాడు, అందరినీ సమానంగా చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు తప్ప కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదనేటువంటిది మీ దృష్టికి సందర్భంగా తీసుకుని వస్తున్నాను. కాబట్టి వెనకలు వేరు ఏదో చెప్పడం, అదేమంటే ఈరోజు ఏది జరిగినా సరే ప్రభుత్వం మీద రకరకాలైనటువంటి విమర్శలు చేయడం నిజంగా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఆంగ్ల భాషను గురించి మాట్లాడుతున్నారు. సార్ మీరు చెప్పండి, ఇక్కడే కూర్చొని ఉన్నారు, మీకు ఆ నాలుగు ముక్కలు ఇంగ్లీష్ రాకుండా ఉండి ఉంటే మీరు క్రిస్టోఫర్ గారితో అసలు మాట్లాడగలిగి ఉండేవాళ్ళ? ఆ నాలుగు మాటలు రాబట్టే కదా మీరు క్రిస్టోఫర్ గారితో ఇంగ్లీష్ మాట్లాడగలిగారు. అదే మీకు కనుక ఇంగ్లీష్ బాగా వచ్చిండి, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుని ఉంటే క్రిస్టోఫర్ గారితో మీరు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడి ఉండేవాళ్ళు, ఆంధ్ర రాష్ట్ర పొరుగు పోయి ఉండేది కాదు మీ వాళ్ళు. ఈరోజు రెండు పొరపాటు జరిగాయి, అంతో ఇంత ఇంగ్లీష్ రాబట్టి క్రిస్టోఫర్ గారితో మీరు ఇంగ్లీష్ మాట్లాడగలిగారు, లేదు పూర్తిగా రాలేదు కాబట్టి మీకు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా నేర్చుకుని సీఫెన్సర్ ఇంకా బ్రహ్మాండంగా వచ్చింటే సీఫెన్సన్ తో ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడి ఉండేవాడు, ఆంధ్ర రాష్ట్ర పొరుగు పోయిండేది కాదు. కాబట్టి దాని గురించి ఇప్పుడైనా ఆలోచన చేయకుండా ఈరోజు ఎంతసేపటికి ఒక పక్క ఆంగ్ల నేను ఒప్పుకోనంటాడు, మీరు ఇంగ్లీష్లో చెప్పేదానికి నేను ఒప్పుకోనంటాడు, నేను ఒప్పుకొని తెలుగులో చెప్పాలంటారు. అందుకనే మన ఇద్దరం తెలుగు మీడియంలో చదువుకున్నాం కాబట్టి వచ్చిన అనేటువంటి ఇంగ్లీష్తో బాధపడతా, ఇబ్బందులు పడతా, ఆంధ్ర రాష్ట్ర పొరుగు పొంగుకునేటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజైనా మనం మారకపోతే అట్టు సార్. కాబట్టి ఈరోజు నాయకుడు అనేటువంటి వాడు నాకు ప్రజలంతా సమానం అన్నాడు కాబట్టి, కులం లేదన్నాడు కాబట్టి, మతం లేదన్నాడు కాబట్టి, రాజకీయాలు ఏమన్నావు కాబట్టి, పార్టీల ప్రేమ ఉండదన్నాడు కాబట్టి, ఎవరికైతే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటిది రాజకీయాలకి, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈరోజు మీలాగా కాకుండా ఈ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎంతమంది సార్ ఈరోజు చూపించారు పెద్దలు రఘురామ రెడ్డి గారు రైతు ఉపశమనం పత్రం, పాపం దానికోసం ఎంత గొడవ జరిగింది, ఈరోజు పాపం ఉలిని గురించి బాధపడుతున్నారు. రైతు ఉపశమనం పత్రం కోసం వచ్చి రాత్రం బగుళ్ళు మీ చుట్టూ ఈ అక్కడ ఉన్నటువంటి ఆఫీసుల చుట్టూ పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఈరోజు అటువంటి కష్టాలు ఏమి లేవు, ముఖ్యమంత్రి గారు నేరుగా వచ్చాడు, నేను ప్రాతినిధ్యం వచ్చినటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో సభ పెట్టాడు, చెప్పాల్సినటువంటి నాలుగు మాటలు క్లుప్తంగా చెప్పాడు. మీలాగా మాట్లాడుతూ ఉంటే జనాలు లేచిపోతూ ఉంటే పోలీసులు తీసుకొచ్చేవాడు, లోపల కూర్చోబెట్టేటువంటి పరిస్థితి లేదు, వచ్చినంత సేపు జనాలు వస్తానే ఉన్నారు ఆయన మాట్లాడిన సేపు, ఏం చెప్తాడైందాం ఏం చెప్తాడైందాం అని చెప్పి మీరు వచ్చినప్పుడు ఆ నుంచి ఎందుకులే పోదాం అనేటువంటి ఆలోచన తప్ప వినేటువంటి ఎందుకు మీరు చెప్పేది చేయదు కాబట్టి. కాబట్టి ముఖ్యమంత్రిగా వస్తే చెప్తే అన్ని చేస్తాడనేటువంటి ఆలోచనతో వస్తే అక్కడ ఏమి లేదు, వచ్చాడు నాలుగు మాటలు చెప్పాడు, బటన్ నొక్కాడు, డబ్బులు పడిపోయి వెళ్ళిపోయాడు. మీలాగా మళ్ళీ తిప్పుకోవడం, మూడు విడతలు, నాలుగు విడతలు, ఐదు విడతలు, ఉద్యోగం వస్తా ఉన్నాయి డబ్బులు, వచ్చేసాయి డబ్బులు, ఇచ్చేసాం డబ్బులు అని అంటే బ్యాంకుల దగ్గరికి పరిగిస్తుంది. మీరు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే సార్ ఈ సమాజంలో రైతులకు సంబంధించి పట్టెడు అన్నం పెట్టాల్సినటువంటి, పట్టెడు ఈ సమాజానికి పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతు మీ దౌర్భాగ్యాన చేయి దాచి అడుక్కునేటువంటి, యాచించేటువంటి స్థితికి దిగజార్చేటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తే ఈరోజు మరలా రైతు రారాజులాగా ఇంట్లో కూర్చొని అకౌంట్లో డబ్బులు పెడితే చెక్కులు రాసి ఈరోజు డబ్బులు డ్రా చేసుకునేటువంటి పరిస్థితి, లేదా ఏటీఎం కార్డులు తీసుకెళ్లి ఈరోజు డబ్బులు డ్రా చేసుకునేటువంటి పరిస్థితి, మీ దగ్గరలాగా వచ్చి దేహీ అని అడగాల్సినటువంటి పరిస్థితి లేదు అంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంత గౌరవ మర్యాద ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను, సమయం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏది మాట్లాడినా సరే నీటి మీద రాత లాంటివి అనేటువంటిది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా సరే రాతి మీద చెక్కినటువంటి శాసనాలు లాంటివని గుర్తించారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి. కాబట్టి శాసనసభ్యులుగా అందరూ గర్వపడుతున్నారు. పాప నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు, వాళ్ళకేం బాధలేదు.
చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే బాధపడుతున్నాడు. ఎందుకంటే నిన్న గమనించాం, మాలలు వేసుకొచ్చారు బయట, మేము వచ్చేటప్పుడు మాకు అడ్డం నిలబడ్డారు. సరే, ఆ మాల తీసేసారు, ఉల్లిగడ్డ మాలలు ఇక్కడికి వచ్చారు. పాపం వాళ్ళు ఇక్కడ నిలబడలేక వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు చెయ్యట్టు అంటాడు, ఆచిన నాయుడు గారు తలంటే ఎగరేస్తారు. వాళ్ళు ఉల్లి 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 అన్నాడు సమస్యలు పడిపోతుంది. వాళ్ళు నేను ఇక్కడికి రానిను రానిను అంటుంటారు. ఆడికేం వచ్చి పాపం వాళ్ళు అరవలేకపోతుంది. వాళ్ళ బాధ చూస్తే ఒక 10 నిమిషాలు అరుస్తారు, 20 నిమిషాలు గమ్ముకుంటారు. మీ సాయి చూస్తారు, ఏమన్నా కరికరిస్తాడేమో రమ్మంటాడేమో అని చెప్పి మీరేమైటట్టు అంటారు. ఆమెను ఆయన ఎగరేస్తాడు, ఆమె వెళ్ళిపోయి గొడవ చేయడం తప్ప ఎక్కడన్నా ఏదన్నా జరిగేటువంటి పరిస్థితి ఉందా సార్? సార్, నేను మీ గురించే, మీరు మాట్లాడినటువంటి మాటల గురించే సార్. ఏదైతే ఏదైతే మీరు మాట్లాడారో, ఏదైతే మీరు చేయకూడనటువంటి పనులు చేస్తున్నారో, ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా లాంటి కార్యక్రమం మీద మీరు మాట్లాడుతున్నారో, ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టం మరొకటి ఉండదు సార్. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం సార్, ఒకటే విషయం చెప్తున్నాం. ఈరోజు మీకు తెలుగుదేశం పార్టీకి పుట్టగతో ఉండవు, తెలుగుదేశం పార్టీ విధానాలు ఈ విధంగా కొనసాగితే బాగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చేస్తూ సార్, వైఎస్ఆర్ రైతు భరోసా ఇది బహుశా ఈ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి ఆలోచించినటువంటి వినూత్నంగా ఈరోజు జరుగుతున్నటువంటి పథకం. కాబట్టి రైతులందరూ కూడా కోరుకునేది వైఎస్ఆర్ రైతు భరోసా లాంటి కార్యక్రమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్లు శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలి అని చెప్పి అభిప్రాయపడుతున్నారు, కోరుకుంటున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు.